हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल इवाल्टी वीडियो लो विनायक चवती की बैकग्राउंड डिजाइन एला प्रिपेयर चेयालो चूपिस्तुन्नारंडी मीरु पूज एक्कडैते चेस्तुन्नारो आ वेनक उंडे वॉल की ई विधंगा प्लेन ब्लौज पीस नी स्टिक चेयंडी अलागे ई विधंगा हुक्स नी कूडा ओक 3 वरकु स्टिक चेयंडी ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి డెకరేటివ్ గార్లాండ్స్ అండి వీటిని పాం పాం తో చేసి ఉన్నాయి అలాగే చివర్న వచ్చేసి ఈ విధంగా సిల్వర్ గంటలాగా ఇచ్చారు ఈచ్ వన్ 50 రూపాయస్ అలా ఉంటుందండి ఇవి మనకి ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతాయి లేకపోతే నార్మల్ డెకరేటివ్ షాప్స్ లో కూడా ఈజీగా దొరుకుతాయండి వీటిని తెచ్చుకొని మనం ఈ విధంగా ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డెకరేటివ్ గార్లాండ్స్ ని మనం ఆల్్రెడీ ఫిక్స్ చేసిన హుక్స్ కి తగిలించుకోవాలి ఈ హుక్స్ కి వెనకల మనకి స్టిక్కర్ ఉంటుందండి ఆ స్టిక్కర్ తీసేసి వాల్ కి ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇవి మనకి డిమార్ట్ లేకపోతే ఆన్లైన్ లో కూడా ఈజీగానే దొరుకుతాయి హుక్స్ ఇందాక చూపించిన గార్లాండ్స్ టైపే అండి ఇవి కూడా కాకపోతే ఇవి మల్టీ కలర్ అన్నమాట ఇది కూడా ఈచ్ వన్ 50 రూపాయస్ పడింది చివర్న వచ్చేసి ఈ విధంగా గంట ఇచ్చారండి సిల్వర్ కలర్ లో ఇది లైట్ వెయిట్ గా ఉంటాయి కాబట్టి డెకరేషన్ పర్పసెస్ కి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట మేము ఈ విధంగా ఒక 4 గార్లాండ్స్ తీసుకున్నాము రెండు వచ్చేసి ప్యూర్ yellow కలర్ అండి ఇవి వచ్చేసి మల్టీ కలర్ అన్నమాట ఈ విధంగా హుక్స్ కి ఫిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో డెకరేషన్ అనేది చేసుకోవచ్చు మనము ఈ విధంగా పాం పాం గార్లాండ్స్ తో ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకొంచెం డెకరేట్ చేయడానికి నా దగ్గర ఆల్్రెడీ నేను ప్రిపేర్ చేసిన కార్డ్‌బోర్డ్ రంగోలీ పీసెస్ ఉన్నాయండి వీటిని నేను తోరణాల లాగా చేశాను అన్నమాట శుభ్లాభని ఈ విధంగా రాశానండి వీటితో డెకరేట్ చేస్తున్నాను అలాగే ఇవొచ్చేసి కలువ పూలండి దీన్ని కూడా అట్టపెట్టుతోనే చేశాను నేను ఈ విధంగా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేసి కలువ పూలలాగా చేశానండి వీటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు చాలా డెకరేటివ్ గా ఉంటుందన్నమాట సో చూసారు కదా కలువ పూలు అలాగే ముగ్గు వేసిన సైడ్ హ్యాంగింగ్స్ ని కూడా ఈ విధంగా డెకరేట్ చేశానండి ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు చిన్న ముగ్గున అనేది ఈ విధంగా పసుపు పూసి వేసుకోవాలి పసుపు కుంకుమ జల్లిన తర్వాత దీని మీద మనము దేవుణ్ణి పెట్టుకునే పీటని పెట్టేసి ఈ పీటకు కూడా ఫుల్ గా పసుపు రాసుకొని ముగ్గు వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న క్రాఫ్ట్స్ వచ్చి నేనే ప్రిపేర్ చేశాను పేపర్ ప్లేట్స్ మీద ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేటట్టు పెయింట్ వేశానండి మిర్రర్స్ అవన్నీ స్టిక్ చేశాను అన్నమాట వీట్ల కూడా మనము బ్యాక్ గ్రౌండ్ డిజైన్ లో డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా వినాయక చవితికి డెకరేషన్ చేసుకోవచ్చుండి ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి డెకరేటివ్ ప్లేట్స్ అన్నమాట ఈ ప్లేట్స్ మనకి ఈచ్ వన్ 40 రూపాయస్ అలా ఉంటాయి డెకరేటివ్ షాప్స్ లో అలాగా దొరుకుతాయండి ఈజీగానే లేకపోతే ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు ఈ ప్లేట్స్ ని నేను ఈ విధంగా పూజా పీఠం ముందు ప్లేస్ చేస్తున్నాను ఈ ప్లేట్స్ లో నేను దేవుడి విగ్రహాలు పెడతానండి దీని లోపల మనము పసుపు కుంకుమ వేసేసి మన దగ్గర ఏమన్నా దేవుడి విగ్రహాలు ఉంటే అలా పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి ఎలక్ట్రిక్ లైట్ దీపాలండి ఇవి 5 స్టేర్స్ లైట్ దీపాలు అన్నమాట వీటిని నేను Amazon నుంచి తెప్పించుకున్నాను వీటి యొక్క అన్‌బాక్సింగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి చాలా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉంటాయి వీటిని కూడా మనము పూజలో ప్లేస్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా పీట పక్కన నేను ప్లేస్ చేశానండి ఫ్రెండ్స్ చూసారు కదా డిఐవై బ్యాక్ గ్రౌండ్ డిజైన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలాంటి ఫెస్టివల్స్ అయినా పూజలకైనా ఇది చాలా అందంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే బై బై